ఉస్తాద్ సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. అన్నగారి కోసం వెయిటింగ్, టీజర్ పగిలిపోయింది అన్న అసలు. అది ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్ చేసి ఉన్నాం కాబట్టి వస్తుందో రాదా అనుకున్నాం. పొలిటీషియన్ ఇదంతా తిరుగుతుంది కదా అన్నగారు, వస్తుందో రాదా అనుకున్నాం. కానీ చాలా వరకు ఫ్యాన్స్కి మాత్రం పండగ అన్న. అందులో మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ అవసరం లేదన్న, ముందు పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే చాలు. బ్యాక్గ్రౌండ్తో పని లేదు మనకి. అర్థం కాల డైలాగ్స్ ఓకే సారీ అర్థం కాల. చాలా బాగుంది అన్న డైలాగ్. అంటే పొలిటికల్ వార్ నడుస్తున్నట్టు అనిపించింది కదా? అనిపించింది అంటే ఏం లేదన్న, నాకైతే ఉన్నదే చూపెట్టిండు. అది నిజమే కదా, గ్లాస్ పగులుతున్న కొద్దీ మనకు 10 ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. అది మనకి ఏదైనా కంపల్సరీగా అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అయితే దానికి సమర్థించుకుంటుంటే పవన్ కళ్యాణ్ అని చాలా మంది అంటున్నారు కదా. అంటే లేదు లేదన్న, అది ఎవరో ఏదో చెప్పారని కాదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నేరుగా చూపెట్టాడు. ఎప్పుడున్నా ఫ్రాంక్గా ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి అంత భక్తి ఎక్కువ. జనాలు కూడా మాలాంటి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి లాస్ట్ డైలాగ్ ఎలా అనిపించింది? మరి చెప్తున్నా అన్న సూపర్ ఉందని. హలో, చూసానండి, ఇప్పుడే చూసాను, చాలా బాగుందండి టీజర్. పవన్ కళ్యాణ్ గురించి ఇంక చెప్పేది ఏం లేండి, ఆయన మానే అంతనా. చాలా బాగుంది టీజర్ అయితే. బాగుందండి. ఇంకా నేను ఫోన్లో చూశాను, మేబీ లైక్ టీవీలోని విత్ మోర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ బి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన గురించి చెప్పేది ఏం లేదండి, గ్రేస్ అదంతానా, మాస్ లుక్ అదంతా చాలా బాగుంది. యా, అదే లాస్ట్లో గ్లాస్ మీద డైలాగ్ ఉంది కదా ఆయన గుర్తు గురించి అని చెప్పేసి, సో చాలా బాగుంది. ఎలా డైలాగా? డైలాగ్ అయితే నాకు జస్ట్ ఇప్పుడే చూసాను, జస్ట్ అది విన్న తర్వాత నాకు అసలు వచ్చిందని, నాకు తెలిసి వస్తుందని, కాకపోతే యా ఇట్ వాస్ వెరీ గుడ్. ఈ మూవీ ఏమైనా పాలిటిక్స్ సంబంధం ఉంటుంది అంటారా? మోస్ట్లీ ఏమి ఉండదండి, కాకపోతే ఏంటంటే డైలాగ్స్ అయితే మాత్రం ఇట్ విల్ బి రిలేటెడ్ టు ది పాలిటిక్స్. బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈవెన్ దో ఇట్ ఈస్ రీమేక్ తెరి అనుకుంటాను, తమిళ మూవీ, బట్ ఇది బాగుంటుంది అని అనుకుంటాను. మేబీ గబ్బర్ సింగ్ అయి ఉండొచ్చు, కానీ ఏదైనా పవన్ చూస్తే చాలు, ఇంకా ఇంకేం అవసరం లేదు కదా. అంతే, బాగున్నదండి. ఆ డైలాగ్ ఏనండి, అండ్ గ్లాస్ సైన్యం అనేది, అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ అదంతానా, సో ఇట్ ఈస్ చాలా బాగుంది. ఫస్ట్ ఏపీ రిజల్ట్స్ వచ్చేసి దాని గురించి వెయిటింగ్, నేను వెళ్ళాలి ఆంధ్ర నేను, సో వెళ్ళి ఖచ్చితంగా జనసేనకి, లైక్ నేను వైజాగ్, సో అక్కడ ఏదైతే ఉంటే వాళ్ళకి క్యాష్ చేస్తాం నా వంతుగా. పిఠాపురం ఖచ్చితంగా వెళ్తారు. లేదు, మళ్ళీ ఒక్కసారిగా ఆ గ్లాస్ చూపిస్తే పిచ్చి ఎక్కిపోతుంది. గ్లాస్ అంటే చిన్న సైజు కాదు, ఒక సైన్యం. చాలా మామూలుగా లేదు, ఆపరేషన్ వచ్చేస్తుంది ఆ మాటలకి. పిచ్చే లేచిపోతుంది. నెక్స్ట్ వచ్చేది జనసేన అనే, ఇంకా తగ్గేదలే మామూలుగా ఉండదు. ఇంకా డైలాగ్ ఎలా అనిపించింది? ఆ డైలాగ్ అసలు ఆ డైలాగ్ నిజంగా మామూలుగా లేదన్న, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్న, మామూలుగా ఉండదు. పిచ్చే పిచ్చే లేచిపోతే ఎవరికైనా అంతే. అది జై పవన్ కళ్యాణ్. లుక్ ఎలా ఉంది పవన్ అన్నది? వేరే లెవెల్ అది, మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఎలా అనిపించింది? అది మ్యూజిక్ అంటారా భయ్య? కుక్కను కొట్టినాడు కొట్టేశారు దాన్ని, అప్పు కుక్కను కొట్టినాడు కొట్టేశారు ఆ మ్యూజిక్ ని. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తాం? వేరే లెవెల్ బ్రో, బో మౌలిక్ కాదు. ఇంకా రికార్డులు అసలు మనం ఎవరు సృష్టించలేము, ఇంకా అది బ్రేక్స్ అంతే. చూస్తున్నంతసేపు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 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 చూడాలనిపిస్తానే ఉంది. అది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మాటలు సరిపోయాయి. పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లాంటి లుక్ వేరే దాంట్లో ఏమైనా ఏ సినిమాలో నీకు కనిపించిందా? లేదు, కనిపించలా. కొత్త లుక్ లో కనిపడింది ఆ కత్తి పట్టుకుంటాం. అది లాస్ట్ లాస్ట్ సింగు అని పెట్టినారు కదా, గబ్బర్ సింగ్ హిట్ అయిందని చెప్పి సింగుల బాగుంటున్నాయి అని చెప్పి సింగులు పెడతారు ఎట్లా? అదేం లేదు. అసలు ఏది ఒక్కసారి అడుగు పెడితే మొత్తం షేకే. అంతే, గ్లాస్ అన్నది సైజు కాదు, ఒక సైజు.